తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మీకోసం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. లిఖిత పూర్వకంగా 168 మంది సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా 26 మంది ఫోన్ ద్వారా సమస్యలను వివరించారు. అనంతరం కళ్యాణలక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ సాయిరాం, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, మెదక్ జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, మెదక్ హవేలీ ఘనపూర్, నిజాంపేట్ మండలాల పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, అంజాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నిజాంపేట్ ఎంపీపీ సిద్ధిరాములు, పాపన్నపేట వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, నియోజకవర్గంలోని గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారిని మరియు డిపార్ట్మెంట్ అధికారులందరినీ కూడా పిలిచి ఈ నియోజకవర్గానికి సంబంధించి డిపార్ట్మెంట్ పరంగా ఉన్న సమస్యలు, కరెంటు సమస్యలు, ముఖ్యంగా రైతులకు కావచ్చు, కన్జ్యూమర్స్, అదేవిధంగా డొమెస్టిక్ లైన్స్ కావచ్చు, పల్లె ప్రగతి జరుగుతున్న ఈ సందర్భంలో, పట్టణ ప్రగతి జరుగుతున్న ఈ సందర్భంలో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోవడం కోసం, సమస్యలు వారి ముందుంచడం కోసం, ఎటువంటి సమస్యలను ఈజీగా తొందరగా మనము రెక్టిఫై చేసుకోగలుగుతామనే తొందరగా పరిష్కరించడం కోసం వారితో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇంకా 4 సబ్స్టేషన్లను కూడా మనం 33/11 కేవీలను కూడా రెడీగా ఉన్నాయి, వాటి కూడా ఇనాగ్రేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాటి కూడా ఛార్జ్ చేయడం కోసం కూడా మరి పిలవడం జరిగింది. ఇంకొక 2 33/11 కేవీలు ప్రాసెస్ లో ఉన్నాయి, అవి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, వాటిని కూడా తొందరగా కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజపల్లి లాంటి గ్రామానికి సంబంధించి పవర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది, పేలిపోయింది అది యాక్చువల్ గా, దానిలో రిప్లేస్ చేయమని, అదేవిధంగా చాలా మంది టీడీలు కట్టి ఫార్మర్స్ మరి మెటీరియల్ రాక ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళను కూడా తొందరగా ఆ డీడీలు కట్టిన వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేసి ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల కరెంట్ షాక్ అంటే ఎక్కడైతే స్లాంటింగ్ పోలో రస్ట్ వంటి పోల్స్ ఉన్నాయో అక్కడ మరి చాలా చోట్ల కూడా షాక్ వస్తుంది అవి, కాబట్టి వాటి కూడా రిప్లేస్ చేయమని చెప్పడం జరిగింది. మెదక్ టౌన్ కు సంబంధించి మన కూరగాయల మార్కెట్ దగ్గర చూసిన ఏవైతే చేంజ్ కావాలి, రిప్లేస్ కావాలని చెప్పిన వాటి అన్నిటి కూడా వాళ్ళకి చేంజ్ చేసి రిప్లేస్ చేసి తీసుకొచ్చి మనకు రిజల్ట్ చూపెట్టడం జరిగింది. మరి ఈ విధంగా అధికారులు కూడా ఈ విధంగా పనిచేసినట్టయితే ప్రజలకు కూడా ఎటువంటి కరెంటు సమస్యలు ఉండకుండా ఉంటాయనే ఉద్దేశం కొద్ది ఈ రోజు ఒక 1 అవర్ ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. అధికారులందరూ హాజరై మరి వాళ్ళకి కావలసిన మెటీరియల్ కోరడం, అదేవిధంగా సమస్య